Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యరామ మేము క్యాపిటల్ అక్కడ ఉండాలని చెప్తున్నాం. రైతులకు మా మద్దతు ఉంటుందని స్టేట్ పార్టీ చెప్తుంది. కానీ ఇదో పెద్ద చర్చ. అది కలగ చేసుకుంటుందా కలగ చేసుకోదా? అంటే ఏది వారు చెప్తే, ఏది వారు నిర్ణయిస్తే, ఏది టోకెన్ చేస్తే, ఏది ఒక ఉద్యమంగా నిర్మాణం చేసేస్తే ఇంకా దాన్ని బీజేపీని మళ్ళా ఇరుక్కుని పెట్టేటువంటి పరిస్థితి, ప్రత్యేక హోదా అనేటువంటి ఇరుక్కుని పెట్టేటువంటి పరిస్థితి. దేనికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్త కొత్తగా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇన్ని సమస్యలు ఉంటే, ఇంత సంక్లిష్టం ఉంటే, ఏమి సంక్లిష్టాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దర్శి ప్రసక్తి లేదు. అలాంటి కార్యకర్త గణం కాదు. మోడీ గారు చేసేటువంటి కార్యక్రమాలు, మోడీ యొక్క ఆలోచన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా తీసుకువెళ్తాం. ఈ విధంగా మేము ముందుకు వెళ్లేటువంటి ప్రక్రియను చేస్తాం. ఉద్యమాలకి చేసేటువంటి కార్యక్రమాలని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెరవం. ఆ క్యాపిటల్ గురించి మేము ఏమైతే చెప్పేమో రాష్ట్ర పార్టీ దానికి అనుగుణంగా ఉంటది. అంతేగాని అందులో కేంద్రం కలగజేసుకుంటది అంటే కేంద్రానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు టైంలోనూ సంబంధం లేదు, ఇప్పుడు సంబంధం లేదు, దేశంలో ఏ క్యాపిటల్లోనూ సంబంధం లేదు. అప్పుడు గుజరాత్ గట్లా, ఈ మధ్యకాలంలో ఉత్తరాంచల్లో ఏదో వారు మాట్లాడినా, అలానే హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చిన సందర్భంగా ఆ మధ్యకాలంలో మూడు రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ కానీ ఇంకోటి కానీ, ఎవరు కేంద్రం గురించి మాట్లాడలేదు. క్యాపిటల్ గురించి అయితే పెద్ద చర్చ లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటలో 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 ఇదో పెద్ద చర్చ. అది పెట్టేసి దీన్ని ఆయన పెద్ద క్యాపిటల్ అన్నాడని ఈయన మూడు అంటున్నాడు. ఏంటి కోర్టు ఎక్కడ పెడితే మూడంటే దాని మీద పెద్ద చర్చ. మూడింటికి అనుకూలంగా ఇవి అన్ని స్లోగన్స్ తో వెళ్లేటువంటి అంశాలు కానీ బీజేపీ అనేకమైన విషయాల్లో కలగజేసుకుంటది. ఏ విషయంలో కలగజేసుకుంటది? భారతీయ జనతా పార్టీ జగన్ గారు పట్టాలు ఇస్తున్నారు, 30 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇళ్లు ఇవ్వడానికి కలగజేసుకుంటున్నారు. మోడీ గారు 10 లక్షలు ఇళ్లు ఇచ్చే విషయంలో కలగజేసుకుంటున్నారు. ఆల్రెడీ శాంక్షన్ చేశారు, 150,000 సబ్సిడీ ఇస్తారు 10 లక్షల ఇళ్లకి, 150,000. ఇది మోడీ గారు కలగజేసుకోవడం అంటే 3,000 కోట్లతో పట్టాల్లో ఇచ్చిన భూముల్లో రోడ్లు వేస్తున్నాం, ఎలక్ట్రిఫికేషన్ కి నిధులు ఇస్తున్నాం, కుళాయిలు వేయడం కోసం 30 లక్షల ఇళ్లలో కుళాయిలు భారతీయ జనతా పార్టీ వేస్తుంది. ఇలాంటి వాటిలో కలగజేసుకుంటది. కోట్లు ఎల్ఈడి బల్బులు ఇస్తుంది ప్రతి ఇంటికి, సకల జనులకి అందరికీ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎల్ఈడి బల్బులు ఇస్తుంది ప్రతి ఇంటికి ఇస్తుంది సకల జనుల పార్టీ. ఆ విధంగా మేము కలగజేసుకునే 4 రోడ్లు వేస్తుంది. ఈవేళ భారతీయ జనతా పార్టీకి మోడీ యొక్క ప్రభుత్వ విధానాలు చెప్పడానికి అనేక అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. 104 వెహికల్స్ లో ఉన్నా, 108 వెహికల్స్ లో ఉన్నా, ఆవేళ వాజ్పేయి గారు ప్రభుత్వం పెట్టినటువంటి ఏదైతే రూరల్ హెల్త్ మిషన్ ఉందో దాంట్లో నిధులు ఇచ్చారు 60%. ఇప్పుడు ఈ బాబు గారు కూడా బ్రహ్మాండంగా ప్రకటన చేస్తున్నారు, 3 జతల బట్టలు ఇస్తామని. సర్వశిక్ష అభియాన్ లో ఇస్తున్నారు ఆ 3 జతల బట్టలను. ఇట్లా మాకు చెప్పడానికి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. మోడీ కార్యక్రమాలు గ్రామం దాకా తీసుకువెళ్ళడానికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేవు. అప్పుడేదో ఇలాంటివి ఇస్తే అందులో కొంత కాజేశారు, దాన్ని ఈయన పట్టించుకోవడం లేదు. ఇల్లు ఆయన కట్టాడు, ఎస్ఎఫ్టి 2,200 కట్టారు, దాని మీద చర్యలు లేవు. ఇక్కడ పట్టాలు ఇస్తానన్నారు, భూములు కొంటున్నారు, దాంట్లో కొద్దిగా కమిషన్లు ఎక్కడికక్కడ లాగేస్తున్నారు. మేము పెద్దలు చెప్పినట్లుగా 2 పార్టీల్ని ఒకే విధంగా చూస్తాం. భారతీయ జనతా పార్టీ, జనసేన చాలా సీరియస్ గా ఉంటుంది. క్యాపిటల్ లో చెప్తున్నాం, ఢిల్లీ రాజధానిలో చెప్తున్నాం, దీని కింద స్థాయి దాకా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.